హాయ్ అండి అందరికీ. ఈ నాన్ వెజ్ తినకోకుండా వెజిటేరియన్ తినే వాళ్ళకి ఈ మష్రూమ్ కర్రీ చాలా అయితే ఉపయోగపడుతుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. నాన్ వెజ్ బదులుగా వెజిటేరియన్ వాళ్ళు ఇది తినవచ్చు. చాలా హెల్త్కి ఉపయోగపడుతుంది. ఈజీ ప్రాసెస్లో ఈ మష్రూమ్ కర్రీ అంటే పుట్టగొడుగుల కూర ఎలా వండుకోవాలో నేను చూపిస్తాను. ఇవి బయట ప్యాకెట్స్ దొరుకుతాయండి. ఎనీ సీజన్ ఏ టైంలో అయినా మనకు దొరుకుతుంది. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని దానిలో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఆనియన్స్ 1-2 మీడియం సైజ్ ఆనియన్స్ 2 కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ మష్రూమ్ కర్రీ అనేది నాన్ వెజ్ తినని వాళ్ళు చక్కగా వెజిటేరియన్స్ వాళ్ళకి ఇది నాన్ వెజ్ టేస్ట్ ఇస్తుంది. ప్లస్ హెల్త్కి కూడా నాన్ వెజ్ తిన్నంత చికెన్ మటన్లో ఉండేంత బెనిఫిట్స్ దీంట్లో ఉంటాయి. కాబట్టి వెజిటేరియన్స్ అందరూ ఇది యూజ్ చేసుకోవచ్చు. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మన మష్రూమ్ ఉంది కదండి, నీటిలో 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఇలా కట్ చేసేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకుంటే వేయడమే దీంట్లో వాటర్ అయితే వచ్చేస్తుంది. ఆ వాటర్కే మగ్గిపోతుంది, మూత పెట్టి ఇలా మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసేసుకొని కొంచెం సేపు ఇలా కలిపేసుకొని మగ్గబెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఆ ఉప్పు కారం కలిసే వరకు చక్కగా అడుగంటిపోయే వరకు లాస్ట్ వరకు ఎగరబెట్టుకుంటే ఈ కూర టేస్ట్ చికెన్ లాగా చాలా బాగుంటుందండి. లాస్ట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. చికెన్ మసాలా గానే యాడ్ చేసుకోవచ్చు.